చాలామంది వ్యక్తులు మాకు సమాజంలో తారసపడి అడుగుతూ ఉంటారు, డాక్టర్ గారు ఈ స్ట్రెస్ అంటే ఏంటి, ఫియర్ అంటే ఏంటి, యాంగ్జైటీ అంటే ఏంటి, ఇవన్నీ ఒకటేనా, అమాల్గమ్మ అన్నిట్లో కూడా ఉండేది ఆందోళనే కదా, అది మాకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుందండి అని చెప్పేసి ఒక అన్ప్లెజెంట్ సెన్సేషన్, అన్ప్లెజెంట్ ఫీలింగ్ అనేది దాన్ని మనం స్ట్రెస్గా చెప్పుకోవచ్చు. మరి ఫియర్ అంటే ఈ భయం ఇది న్యాచురల్గానే ఉంటుంది. ఒక వ్యక్తి ఏదైనా బజార్లో వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా ఏదైనా ఒక పాము ఎదురైంది అనుకోండి, మన హ్యూమన్ రెస్పాన్స్ ఏంటి, రియాక్షన్ భయం. మనం వెళ్తూ ఉంటాం, ఒక 80-100 కిలోమీటర్ల వేగంతో సడన్గా బస్సు వస్తూ ఉంటుంది, మనం దబుక్కన భయపడి ఒక్క ఎగురుతో ఆ ఫుట్పాత్ మీదకి దూకుతాం. భయం ఇదంతా ఒక కామన్ అంటే హెల్తీ రిఫ్లెక్స్ ఆర్ రెస్పాన్స్ అన్నమాట. మరి యాంగ్జైటీ అంటే ఏంటి? ఈ యాంగ్జైటీ అనేది ఒక భయం, ఆందోళన మనసులో ఉండి ఇంట్రిన్సిక్గా అంతర్గతంగా లోపల నుండి ఉత్పన్నమవుతూ ఉంటాయి. మరి బాహ్య ప్రపంచంలో ఒక అంత ఒత్తిడి కలిగించే భయంకరమైన సంఘటన కానీ ఏమీ కనిపించదు. ఇంత ఇన్నర్ వరల్డ్ నుండి, లోపల ప్రపంచం నుండి ఈ భయం ఉత్పన్నమవుతుంది, ఆందోళన కలుగుతూ ఉంటుంది, స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాడు, నిత్యం ఆల్మోస్ట్ ప్రతిరోజు ఈ భయాందోళనతో గడుపుతుంటాడు. అతి స్వల్ప కారణాలకి అంటే ఎండుటాకు చప్పుడు చేసినా, కిటికీ అటు ఇటు దబ్దబ్బని మోత మోగినా, మెట్ల మీద ఎవరైనా షూ చప్పుడు కానీ లేకపోతే చెప్పల చప్పుడు కానీ వినిపించినా కూడా భయాందోళనకు గురయ్యే వ్యక్తులు ఈ యాంగ్జైటీతో సఫర్ అవుతున్నప్పుడు ఎక్కువ రోజులు ఎక్కువ కాలం మనకు వీటి లక్షణాలు ఎలా గుర్తుపట్టాలి, ఎవరు యాంగ్జైటీతో సఫర్ అవుతున్నారు, భయం, ఆందోళన, దడ, కంగారు, గుండెదడ, తలనొప్పి, ఏకాగ్రత లేకపోవటం, రెస్ట్లెస్గా ఉండటం, ఒక చైర్ ఎడ్జ్ ఆఫ్ ది చైర్లో కూర్చోవటం, మరి మానసిక ప్రశాంతత లేకపోవటం, ఏకాగ్రత లేకపోవటం, అతిగా మూత్ర విసర్జన ఎక్కువసార్లు పాస్కి వెళ్ళాలనిపిస్తుంది, అలాగే ఒక్కొక్కసారి బబుల్స్ కూడా అంటే మోషన్కి కూడా ఎక్కువసార్లు వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది, నిద్ర పట్టదు, కండరాల నొప్పులు, తలనొప్పి, ఇలా అనేక లక్షణాలు మనకు యాంగ్జైటీలో కనిపిస్తూ ఉంటాయి. వీటికి అనేక కారణాలు, ఒక వ్యక్తి యాంగ్జైటీకి ఎందుకు గురవుతాడు అనే దానికి అనేక కారణాలు, అంటే కొన్ని అనువంశికంగా జెనెటిక్గా కొన్ని ఫ్యామిలీస్లో యాంగ్జైటీ డిజార్డర్ ఎక్కువగా కనిపిస్తుంటుంది, మెదడులో న్యూరో రిసెప్టార్ లెవెల్స్లో కొన్ని కెమికల్స్ యొక్క సమతుల్యతలో లోపం ఉన్నప్పుడు, తేడాలు ఉన్నప్పుడు యాంగ్జైటీకి కనిపిస్తూ ఉంటుంది. మరి వాళ్ళ యొక్క ఎర్లీ బ్రాటప్, వాళ్ళ ఫ్యామిలీ అట్మాస్ఫియరు, అతి చిన్నతనంలో వాళ్ళకి సరైన ప్రేమ ఆదరణ లేకపోతే నిర్లక్ష్య వాతావరణంలో పెరిగారా లేకపోతే అతిగా ఎక్కువ లైఫ్ ఈవెంట్స్, స్ట్రెసెస్ని ఫేస్ చేశారా, ఇలా అనేక కారణాలతో ఒక వ్యక్తి యాంగ్జైటీ డిజార్డర్కి గురవ్వటానికి మనం కారణాలను చెప్పుకోవచ్చు. మరి యాంగ్జైటీ డిజార్డర్ పేషెంట్ ఇలా బాధపడుతూనే ఉండాలా, వీళ్ళకి విమోచనం లేదా, మరి దీని నుండి ఏంటి పరివసనం అంటే వీళ్ళకి చక్కగా మానసిక వైద్యుడి దగ్గరికి వెళ్తే ఈ మేనేజ్మెంట్ ఆఫ్ ది యాంగ్జైటీ, ముందు కొన్ని వారాల పాటు యాంగ్జోలైటిక్స్, ఈ యాంగ్జైటీని తగ్గించే మెడికేషన్ వాడతాము, ఈ లోపలనే అతనికి మరి బిహేవియర్ థెరపీ అంటే కొన్ని రకాల థెరపీస్ ఉన్నాయి, జాకబ్సన్ ప్రోగ్రెసివ్ మస్క్యులర్ రిలాక్సేషన్ థెరపీ, మెడిటేషన్, యోగా, మరి ప్రాణాయామ, మరి మ్యూజికల్ థెరపీ, నెంబర్ కౌంటింగ్ థెరపీ, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ఇలా రకరకాలుగా ఈ థెరపీస్ అనేవి ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది, వాళ్ళతో చేయించడం జరుగుతుంది. ఎప్పుడైతే వీళ్ళు యాంగ్జైటీ తగ్గి కోపప్ డిఫెన్స్ మెకానిజం, కోపప్ లెవెల్స్ పెరుగుతాయో అప్పుడు నిదానంగా ఆ మెడిసిన్స్ని స్లోగా డోస్ తగ్గించుకుంటూ టాపర్ చేసుకుంటూ వచ్చి మెడిసిన్ మానేయటం కూడా జరుగుతుంది. సో ఇది కరెక్ట్ ఫాలో అప్, వాళ్ళ యొక్క ట్రైనింగ్ థెరపీ బట్టి వాళ్ళ అవుట్కమ్ ఆధారపడుతుంటుంది. ఎక్కువగా మరి మనకు యుక్త వయసులో 15-25 ఏళ్ల వయసు మధ్యలోనే వీళ్ళు ఎక్కువగా మనకు తారసపడుతూ ఉంటారు. ఈ యాంగ్జైటీ కమ్యూనిటీలో బాగానే ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్లో కూడా మనం చూస్తూ ఉంటాం.